అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మా ఇంటికి వచ్చిన బుజ్జ గణపతికి ఎలా మేము అలంకరించామో పూజించామో చూడండి. ముందుగా మేము ఒక టేబుల్ వేసుకున్నాము. టేబుల్ పైన ఒక క్లాత్ వేసామండి. క్లాత్ అంటే వాడినాటివి. ఆ క్లాత్కి పైన కొంచెం బియ్యం పోసాము, పసుపు, కుంకుమ వేసాము. వినాయకుని ఇట్లా రెడీ చేసామండి. వినాయకుని పెట్టాము. వినాయక గెరిక అంటే చాలా ఇష్టం కాబట్టి ఇట్లా అలంకరించాను. గెరికని బాగా ఉంది, చాలా మంచిగా అనిపించింది మాకు కూడాను. మాకు కలశం పెట్టే ఆనవాయితీ ఉంది కాబట్టి మేము కలశం పెట్టుకున్నాము. ఇక్కడ దేవుడి దగ్గర మొత్తం మేము అన్నీ పూజ చేసామండి. మంచిగా ఉంది కదా. ఇదో మా బొజ్జ గణపయ్య చూడండి ఎంత బాగా అన్నాడో. ఆ బొజ్జ గణపయ్య పక్కన వచ్చేసి సింహాసనం కూడా పెట్టామండి. సింహాసనంలో ఒకటి వచ్చేసి వినాయకుని వెండిది పెట్టాము. ఓ పక్క సింహాసనంలో వచ్చేసి శివుణ్ణి పెట్టామండి. ఇక్కడ చిన్నగా గోల్డ్ కలర్లో ఉంది కదండి, అది కూడా గణపయ్య అండి. ఇట్లా అలంకరించుకుంటే ఎంత బాగుందో, చాలా మంచిగా అనిపించింది. ఇంకా నైవేద్యాలు అయితే అన్నీ పెట్టేశాము. అన్నీ ఇట్లా హారతి ఇచ్చేసింది. కొంచెం ఏమేం వంటలు నైవేద్యం అవుతే 9 ఐటమ్స్ అయితే పెట్టేశాము స్వామివారికి. బుజ్జ గణపతికి ఎంతో ఇష్టమైనటివి, ప్రీతికరమైనటివి ఉండ్రాలు, కుడుములు చాలా ఇష్టమైనటి బుజ్జ గణపతికి. దాంతోపాటు మేము దద్దోజనం చేశాము, అలాగే పులిహోర చేశాము, ఇంకా వడలు చేశాము, పూర్ణాలు చేశాము, సేమియా పాయసం చేశాము. ఇలాగ ఎంతో ఇష్టమైన మన బొజ్జ గణపతికి అయితే నైవేద్యంగా పెట్టేశామండి. ఇక్కడ మావిడాకులు ఉన్నాయి కదండి, తోరణాలు ఎంత పెద్దగా ఉన్నాయండి. మంచిగా అనిపించింది నాకు అయితే ఆ తోరణాలకి. ఇవి బొట్టులు పెట్టేశానండి, గంధము, కుంకుమ పెట్టాను. లాస్ట్కి ఇదో అండి మా బిడ్డ ఇలాగ దేవుడికి దండం పెట్టుకుంటుంది. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.